Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Total 15,320 beneficiaries unnaru sir. 15.3 Dwarakanna bound irukku na 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 bound na na bound. So sorry Bharat, please go ahead. Sir, Chitturu municipality ki sambandhinchina Kasturi ani lady tailor sir, tannu shop pettukoni nadipistunnaru sir gata 5 samvatsaraluga. She wants to share her experience sir. నమస్తే తల్లి. ముఖ్యమంత్రి గారికి నమస్తే సార్. నమస్తే మేడం. మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు లేకపోతే సారు అనడం నాకు కొంచెం అన్నాన్ని పిలుస్తానంట సార్. ఎందుకంటే మీరు మా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా అయిపోయినారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మాటలు చవర్లు. ఎందుకంటే ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలనుకున్నాం కానీ ఇట్లా నాకు ఛాన్స్ ఇస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే నేను వచ్చి చిత్తూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. 24వ డివిజన్ నాకు టైలర్ షాప్ ఉంది సార్, లక్కీ లేడీస్ టైలర్. నేను ఇద్దరు వర్కర్స్ని పెట్టుకొని ఒక 4 మిషన్స్ పెట్టుకొని మా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి. మా వారు ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్ సార్, నాకు ఒక బాబు సార్ 8th క్లాస్ అవుతా ఉన్నాడు. కొంచెం ఆర్థికంగా ఎదగాలనుకొని నేను పెట్టుకున్నాను సార్. కానీ ఈ రోజు నాకు జగనన్న చేతుడు 10,000 కింద 10,000 శాంక్షన్ అయ్యేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎవరు మా గురించి ఆలోచించలేదు. బ్యాంక్స్కి వెళ్ళినా మాకు లోన్స్ లేవు. నేను చాలా ఇబ్బంది పడతా లోకల్ ఫైనాన్స్ తెచ్చుకొని 3 రూపీస్కి 5 రూపీస్కి ఇంట్రెస్ట్ పెట్టుకొని మెటీరియల్ 10,000 5,000 తెచ్చుకొని చిన్నగా మెయింటైన్ చేసుకుంటా ఉన్నాను సార్. కానీ ఇలాంటి పథకం తీసుకొచ్చినందుకు మా లేడీస్ చాలా మందికి ఒక చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సార్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా ఇలా చేయలేక షాప్స్ తీసేసిన సంఘటనలు కూడా ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ మేము కూడా పెట్టుకుంటాము, మా కలపని మేము నిలబడతామని చాలా మంది ఆడవాళ్ళకి మీ స్ఫూర్తిని ఇచ్చినారు సార్. దానికి నిజంగా మేము రుణపడుకొని ఉన్నాం సార్. ఇంకోటి ఈ 10,000 వచ్చే టైము ఈ కరోనా టైంలో 2-3 మంత్స్ అసలు షాప్స్ క్లోజ్లో ఉంది సార్. నేను నా వర్కర్స్కి కూడా ఒకటి హాఫ్ సాలరీ ఇచ్చాం కదా సార్, ఇంకా ఇవ్వలేదు. కానీ వాళ్ళకి నేను కూడా చెప్పాను ఈ రోజు నాకు 10,000 వస్తే మీకు కూడా ఇస్తానని చెప్పాను సార్. దానికి కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంకా మీ పథకాల గురించి చెప్పాలంటే సార్, అసలు అమ్మ ఒడి సార్ నేను పొందాను. మా బాబు 8th క్లాస్ చదువుతా ఉన్నాడు. కొంచెం ఇబ్బంది పడతా ఉంటే ఫీజులు కట్టుకోవడానికి చేయడానికి, కానీ మీరు ఇచ్చిన 9వ తేదీ జనవరి నా అకౌంట్లో డబ్బులు పడింది అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మేము బాబు ఫీజు కట్టాం సార్. ఆ రోజు మా బాబు కూడా అన్నాడు సార్, ఇంకా నాకు చదువులకి ఏమి ఇబ్బంది ఉండదు, మామూలు చూసుకుంటా ఉన్నాడు అని చెప్పారు సార్. మా బాబు అయితే అసలు వాడి రూమ్లో మీ ఫోటో పెట్టుకున్నాడు సార్, నోటీస్ బోర్డులో. వాడు ఏం వర్క్ చేస్తాడు నోటీస్ బోర్డులో పెట్టుకొని మా మామయ్య అన్నారు సార్. ఎందుకంటే నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరులేదు సార్. ఇప్పటి నుంచి నేను హ్యాపీగా చెప్తాను, జగనన్న మా ఆయన అని చెప్తాను సార్. మీలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి సార్, నాకు ఇల్లు సార్, ఒకటి ఇల్లు కూడా శాంక్షన్ అయింది నవరత్నాలలో. ఇంతవరకు చాలాసార్లు నేను జన్మభూమి కమిటీస్లోకి ఎంఆర్ ఆఫీస్లోకి చాలా సార్లు తిరిగి తిరిగి అలసిపోయాను సార్. కానీ నాకు ఇల్లు మాత్రం రాలేదు. వస్తుంది వస్తుంది అని ఒక డ్రీమ్ పెట్టుకున్నాను, తప్పితే రాలేదు సార్. రాదు అని నేను డిసైడ్ అయిపోయినాను. అలాంటి టైంలో మీరు నవరత్నాలు తెచ్చి వాలంటరీ ఇంటికి వచ్చి మీకు ఇల్లు వస్తుంది కా, మీరు ఎందుకు బాధపడతారు, నేను అప్లై చేస్తాను, అప్లై చేయండి అని ఇల్లు కూడా ఈరోజు శాంక్షన్ అయిందని చెప్పారు సార్. నాకు దానికి కూడా హ్యాపీ ఉంది. నా ఒక డ్రీమ్ తీరిపోయింది సార్. మేము ఎందుకంటే ఇన్ని ఏళ్ళలో బాడీగలు ఇల్లు ఉంటే కట్టుకొని 4,000 రెంట్ పే చేసుకుంటా ఉన్నాం సార్. ఆ డబ్బు కూడా ఇప్పుడు మేము చదువులకి బాబుకే పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలకి చదువుకు మించింది వేరేదైతే లేదు కదా సార్. బాబునే బాగా చదివించుకోవాలనుకుంటున్నాను. ఈ అమ్మ ఒడి కూడా చాలా బాగుంది సార్. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి తల్లి తన బిడ్డను చేపడు. ఎందుకంటే ఇంతవరకు నేను చూసాను సార్, పిల్లల్ని పనికి పంపిస్తూ ఉండే సార్, చదువులకైతే పంపించలేకపోయి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉండేనా, దానివల్ల పిల్లల్ని చదువు పంపిస్తాను. కానీ ఆ పరిస్థితి మీరే మార్చారన్న. ఈరోజు ప్రతి తల్లి మీకు రుణపడి ఉంది. ప్రతి పిల్లడు స్కూల్కి వెళ్తా ఉన్నాడు, బాగా చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు కలిపని వాళ్ళు నిలబడడానికి మార్గం కూడా మీరే అన్న. ఇంకొకటి వచ్చేసేసి మేము వాలంటీర్స్ కూడా సార్, వాలంటరీ కూడా అన్న. వ్యవస్థ పెట్టినప్పుడు ఏదేదో మాట్లాడారు కానీ వాలంటరీ ఇప్పుడు అంత బాగా పనిచేస్తా ఉంది సార్. ఈ రోజు నాకు ఈ పథకాలు రావడానికి కూడా వాలంటరీలే కారణం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళైతే ఆఫీస్లకు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లకు వెళ్ళి అప్లికేషన్స్ ఇస్తారు, రాస్తారు, అన్ని తెస్తారు. కానీ మేము నాలాంటి వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళే ఇంటికి వచ్చి అన్ని అప్లికేషన్స్ తీసుకొని అన్ని రాసి మాకు విత్ ఇన్ 10 డేస్లో నా ముందర ఒక ఆంటీకి అయితే రేషన్ కార్డు తెచ్చిచ్చారు. పింఛన్ కూడా మా ఫ్రెండే విడో పింఛన్ తీసుకుంటుందన్న. గత ప్రభుత్వం టైంలో తన పార్లర్లో హెల్పర్గా వర్క్ చేస్తుంది. ఒక్కరోజు లీవ్ అడిగితే కూడా దానికి శాలరీ కట్ చేసేస్తారు తనకి. అలాంటి ఆమె మార్నింగ్ 6 o'clock వేసి వెళ్ళి క్యూలో నిలబడి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా వెళ్ళి పింఛన్ తెచ్చుకుంటుండేనంట, లైన్లలో ఇబ్బంది పడతా ఉండే అని చెప్పింది. కానీ ఒక 2-3 మంత్స్ తర్వాత నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయం పొద్దున్నే 6 గంటల గంట కాలింగ్ బెల్ కొట్టి వాలంటరీ నాకు పింఛన్ ఇస్తున్నాడు మా,
Nijanga Jagananna lanti mukhyamantri undalani cheptundi ga meeku kotta cheppalanukunna anna visheta share cheskovalanukunna mee paripalana gurinchi inka mee paripalana cheppalante asalu రోజులు సరిపోవన్న అన్ని పథకాలు బాగుంది. మీరు చిన్న పిల్లల నుంచి ఒకటో తరగతి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరెవరికి ఏమేమి కావాలా అన్ని ఆలోచిస్తున్నారు. నిజంగా ఒక ఫ్యామిలీ మెంబరు ఇంటి పెద్ద ఎలా ఆలోచిస్తారో మీరు అలా ఆలోచిస్తా ఉన్నారన్న నాకు నిజంగా చాలా థ్యాంక్స్. ఇంకొకటి మీరు అన్నారన్న ఒక మాట నాకు బాగా గుర్తుంది, ఎలక్షన్ కౌంటింగ్ రోజు నేను ఒక 6 మంత్స్ 1 ఇయర్ లోపలే జగన్ అని నేను మంచి ముఖ్యమంత్రిగా నేను చెప్పుకుంటాను ప్రజల్లో మీరు అన్నారు. అది మీ ఫ్యాన్స్ లో మీకు చెప్పిన ఆనందం ఉన్న నాకు ఎక్కడ ఎక్కువ హ్యాపీనెస్ అంటే నా ఫ్రెండ్ వ్యతిరేక పార్టీ వాళ్ళే వాళ్ళు ఏమనిందంటే ఏమో అనుకున్నాను వే 3 నెలలకే చెప్పింది సార్ ఏమో అనుకున్నాను వే మీ జగన్ అన్న తిరుగులేని పరిపాలన చేస్తున్నారన్నారు. ఇంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఉండదు కదా సార్. ఆ అమ్మాయి ఒప్పుకోవడం అంటే గ్రేట్ కదా సార్. అవతల పార్టీ వాళ్ళు అంత బాగా చేస్తా ఉన్నారు సార్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ సార్. నా ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని చూసిన ఆనందంలో అన్ని చూపిస్తా ఉన్నాను సార్. ఇంకోటి వచ్చి లాస్ట్ టైం మీ ఒకే ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాం ఈ పాలన గురించి. మీ రాజ్యం అంతా రామరాజ్యం సార్, మీలాంటి ముఖ్యమంత్రే ఉండాలి, మీరే రావాలని నేను కాదు మా బాబు కూడా అన్నాడు సార్. వాడు 8 క్లాస్ అవుతాడు కానీ జగన్ అన్నే సీఎంగా ఉండాలా, నెక్స్ట్ టైం కూడా జగన్ అన్నే రావాలా అని అన్నాడు సార్. నాకు అంత హ్యాపీగా ఉంది సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ తల్లి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను యాక్చువల్గా మర్చిపోయాను. ఏం లేదు సార్, ఈ 10,000 ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. బిజినెస్ టైలర్ తరఫున ఒక రిక్వెస్ట్ ఇస్తాను నా విన్నపం, ఎందుకంటే కరెంట్ బిల్స్ అన్ని రేట్స్ అవన్నీ ఎక్కుతా ఉన్నాయి సార్. మాకు ఏమంటే బ్యాంక్స్ అయితే ఏవి లోన్స్ ఇవ్వరు ఎవరు ఇవ్వరు. మీరు ఏదైనా సబ్సిడీ గురించి ఆలోచించి మా లాంటివి సార్ మేము షాప్స్ ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటాము, ఇంకా కొంచెం బాగుంటుందని నమ్ముతున్నాను సార్. చిన్న రిక్వెస్ట్ సార్, అంతే సార్. ఆలోచించేద్దాము తప్పకుండా.